బాగుంది. తుంబుర్ తీత మార్గం ఇది. వెనకాల కానా పెద్ద ఆయన, ఆయనే మా గైడ్. మొత్తం 20 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఈ అడవి పైన. ఆ కొండ ఎక్కిపోతే అన్నమయ్య బాట. అదే పన్నెట్టు ఉంది. అదే అదే నేను రాత్రి కోడూరులో బాగుపడింది వర్షం. మేము పిల్లలప్పుడు నువ్వు వచ్చింటావు హర్ష చూడు. అబ్బా అరుగు మాత్రం ఉంది. ఎట్ట తెలిసిందే అసలు. అందుకనే జనాలు ఏం చేయాలా, ప్లాస్టిక్ను నిరోధించడమే మంచిది. ఎందుకంటే చాలామందికి వాడడం తెలియదు కాబట్టి. తక్కువ అన్ని వీడియోలు రా. ఆమె ఇప్పటికి కూడా వాళ్ళ పిల్లోళ్ళని పిల్లోళ్ళగానే చూసుకుంటాంది. ఒరే సన్ని నువ్వు రారా ముందు. దార్శ మన ముందు బాగా మళ్ళీ చందు పంపించాలి వీడియో. పంపి చందు నువ్వు అందరి వీడియోలు కలెక్ట్ చేయవే. ఎవరు తీయలేదన్నా ఇష్టం లేదా? మాకు భలే ఇష్టం అబ్బా ఫోటోగ్రఫీ అంటే.
బా ఎక్కువ పోతా గోవిందా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా 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 అర్షా ఉండు ఎంత పచ్చగా సమయ్ వస్తాను వెనకాల దారి తప్పిన వాళ్ళు అంటే ఆప్షన్ తెలుసు ఇది ఎంత హెడల్తుందో చెట్టు ఇంత పెద్ద చెట్టు ఇక్కడ పెద్ద చెట్టు ఉండాలి అన్న కేవక ఫీల్ అయినా నేను నేను చంద్రాన్ని గైడ్ని అడిగిందా నేను ఫోన్ చేసిన చంద్రాకు ఇప్పుడే కదా ఫోన్ చేసింది అని వాళ్ళు మేమంతా ఒకటేలే డౌట్ ఉండి ఫోన్ చేశాను ఎట్టుంటదని అన్ని ఎంతైతే పడిందో వాన అట్లా 5 రోజులు దడి గురిచే వాన పారుతుంది లేకుంటే పారదు అన్నాడు అవునా 5 రోజులు పడాలి దడి కరెక్ట్గా ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యి కూర్చున్నాం లాస్ట్ ఇయర్ అయితే కాచిందు 9 సార్లు వచ్చినావు ఇంకా గైడ్ అడగాలనా అనుకోనే 4 గంటల కిందట పోయి 2 కిలోమీటర్లు మళ్ళీ ఇంటికి వచ్చిన కిలోమీటర్లు 2.5 కిలోమీటర్లు పోయినా చక్కగా వచ్చాంటే పోతాను వచ్చాంటే అట్నుంచి కూడా ఉంది దారి ఏడలేయాలి మనకు తెలిసే కదా వచ్చాంటే మనము 9 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా మెయింట్ అనుకుంటాం కానీ ఇవన్నీ ఒకటే మాదిరి ఉంది కాల ఉంది కదా కన్ఫ్యూజన్ నువ్వు ఇదే ఫస్ట్ టైం అని వచ్చేది అయితే అది చూచంగా నువ్వు ఆశ్చర్యానికి గురైపోయి ఓని కేకలేచ్చవు కాదు మామూలుగా ఇవ్వలకు కేకలేవు మనిషి రాయచోటి మనిషి ఎరసనం కోసం వచ్చింది అచ్చా
నేను తాగుతా తాగుతా నేను నీళ్ళు తాగుతా అంట ఫోటోది బా ఎంత గ్రీనరీగా ఉందో తెలుసా ఉంటది ఓ 2 గంటలు నడసాలా ఇక్కడ అక్కడన్నా ఎంత దూరం ఉంటే మళ్ళా మధ్యలో ఇంకో స్టాపింగ్ ఉంటుంది అట్లా కాదు చాలా ఫాస్ట్గా వచ్చి చిన్న అన్నయ్య అన్నాడు తెలుసు నీళ్ళాగో సెకండ్ టైం సెకండ్ టైం సెకండా లాస్ట్ ఇయర్ వచ్చినారా నువ్వు రాలే లాస్ట్ ఇయర్ రాలే అందుకని ఇయర్ 9 ఇయర్ ఓకే లాస్ట్ ఇయర్ కూడా వచ్చిందంటే ఇయర్ 10 అయింది లేకపోతే వర్షం 8 ఇయర్స్ వచ్చినాయి నీకు 8 ఇయర్స్లో ఒకసారి నేను నడుస్తున్నప్పుడే చూసాక అనొస్తుంది దేవుడా దేవుడా అయితే ఏనుగులు ఇక్కడ ఇబ్బంది ఇక్కడికి రావాలి ఏనుగులు ఈ ఏడు ఇక్కడికి రావు ఏనుగులు ఎందుకు రావు స్టార్టింగ్లోనే వచ్చినాయి స్టార్టింగ్లో ఉంటాయి ఇక్కడికి రావు వస్తాయి లోపలంతా తిరుగుతాయి అది ఎక్కువ మెయిన్ అది ఉంటాయండి నీళ్ళు ఎక్కడ ఉందో అక్కడ ఉంటుంది అది ఎక్కువ ఫుడ్ కంటే అది ఎక్కువ వాటర్ కాదు ఓహో ఆయన రాలేదా నేను అప్పుడే అయ్యే మరిపోతుంది రాయి అడుగురా
మళ్ళీ వేయండి. ఎట్లా వేసిండ్రు ఇంతాక, ఎట్లా వేసిండ్రు? గోపాల్ పోయింది, గోపాల్ గోపాల్ అబ్బా రే. వెనకాల ఒక ఆమె బ్లూ శారీ కట్టుకొని చాలా కష్టంగా వస్తుంది. మరి ఒక్కటే వస్తుంది వెనకాల, ఆయన ఉండాలి మనీ. కూర్చోమ్మా, ఇబ్బంది వెళ్ళ. అంతవరకు తెలిసి అవతల ఈయనే చెట్టు. అవును, వండిది గోగు. దానికి సంబంధం ఏముంది, మనుషులు ఉండేది అది. ఎక్కచ్చు ట్రెక్కింగ్ కార్.
దుమ్ములేపుతాను అంట వెనకాల ఏమైనా ఊడిపోతాయా ఇస్త్రాకులు అన్ని వేల మంది ఎక్కడ బతుకుతా ఉంది ఎవరు అన్నం పెడతాను వాళ్ళకు ఏమన్నా వేరుకొని తెలిసిన వాళ్ళ రాష్ట్ర మార్గం అనేది కనిపెట్టలేకపోతే వాళ్ళు మీడియా ఫోకస్ పెట్టు కనపడదు మళ్ళీ రోడ్డు మీద పోయినట్టు ఉంటే మళ్ళీ ఇలా ముందు పోవాలి బట్టలు అందరికి డౌట్ ఉంది కదా ఎందుకు కట్టెలు ఎత్తుకొని పోతాను అని వంట చేసుకునేదానికి ఆడ కట్టెలు ఉండవు అన్ని బండరాలు ఇట్లే ఉంటాయి.